స్కిల్ కేసులో తన్ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ పై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఎటు తేల్చకుండానే సీజీఐకి రెఫర్ చేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం బనాయించిన స్కిల్ స్కామ్ కేసు నెల తరబడి కోర్టుల్లో సాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ కేసులో చంద్రబాబుపై నమోదు చేసిన కేసుకు సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో ఈ రోజు ఈ కీలక తీర్పు వెలువడనుందని గత 2 రోజులుగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే నేటి తీర్పులో ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. స్పష్టంగా చెప్పాలంటే ఇద్దరు జడ్జీలు పరస్పర విరుద్ధమైన తీర్పులు వెల్లడించారు. ఈ కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అన్న దానిపైనే స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఒకరు సెక్షన్ 17A వర్తిస్తుందంటే మరొకరు వర్తించదని అభిప్రాయపడ్డారు. దీనికి ఎవరికి వారు వారి వారి కారణాలు, సెక్షన్స్ లో షరతులు, లొసుగులు ఎన్నో చెప్పుకొచ్చారు. ఫైనల్ గా ఈ కేసును ద్విసభ్య ధర్మాసనం తేల్చుకోలేక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అప్పగించారు. దీంతో ఈ కేసు అక్కడ ఎప్పటికీ తేలుతుంది అన్నది చెప్పలేని పరిస్థితి. సిజిఐ ఈ కేసును ఎలా తేల్చనున్నారు అన్న దానిపై రకరకాల విశ్లేషణలు ఇప్పటికే మొదలయ్యాయి. తీర్పు రావాలంటే మాత్రం మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది అన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. న్యాయమూర్తులతో కూడిన ఓ కూటమిని నియమించడం, మరింత క్షుణ్ణంగా ఈ కేసులో లోతుకు వెళ్లి విచారణ చేయడం వంటి అంశాల నేపథ్యంలో ఈ కేసు ఇప్పట్లో తేలే పరిస్థితి లేదన్నది అర్థమవుతుంది. ఇది చంద్రబాబుకు నష్టం తెచ్చే అంశమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. ఇది అక్రమంగా బనాయించిన కేసని ఇప్పటికే ఎందరో న్యాయ నిపుణులు, మేధావులు, రిటైర్డ్ న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. హై ప్రొఫైల్ ఉన్న నేతను ముందస్తు సమాచారం లేకుండా గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం ముమ్మాటికి సిఐడి తప్పిదమే. అయితే ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది, చేస్తున్నది కూడా. 17A ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చెల్లదు, అలాగే చంద్రబాబుపై బనాయించిన కేసులు కూడా చెల్లవు. అయితే 17A 2018 తర్వాత కేసులకు మాత్రమే వర్తిస్తుంది. అంతకుముందు కేసుల్లో ఈ సెక్షన్ వర్తించదు. సరిగ్గా ఏపీ ప్రభుత్వం అదే అంశాన్ని అడ్డం పెట్టుకుని వింత వాదన తెరపైకి తెచ్చింది. స్కిల్ స్కామ్ కేసు 2018 ముందే విచారణ మొదలైందని సిఐడి తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. 2018 ముందు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో సర్వీస్ అందించిన సంస్థలకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. నిజానికి ఈ నోటీసులు ఇచ్చింది జిఎస్టి గురించి. ఆ నోటీసులకు ఇప్పటి సిఐడి విచారణకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ నోటీసులు ఇచ్చినప్పటి నుండే ఈ కేసు విచారణ మొదలైనట్లు సిఐడి లాయర్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ బేలా, ఎం త్రివేది ఈ కేసుకు 17A వర్తించదని అభిప్రాయపడ్డారు. ఇక అదే సమయంలో ఈ కేసుకు 2018 నోటీసులకు సంబంధం లేదు కనుక 2018 తర్వాత కేసుగా 17A వర్తిస్తుందని మరో న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో ఈ కేసు ఇప్పుడు మరింత మెలికపడింది. అయితే ఇది న్యాయమూర్తులకే అర్థం కాని కేసా అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరు చంద్రబాబుకు ప్రతికూలంగా, మరొకరు అనుకూలంగా అభిప్రాయపడ్డారు. ఈ కేసులో జస్టిస్ ఆలస్యమైతే నష్టపోయేది చంద్రబాబే. ఆయన విషయంలో ప్రభుత్వం సిఐడి తప్పు చేసిందా లేదా అన్నది తేలాల్సింది. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా ఈ అక్రమ అరెస్టులు చేయించిందని స్పష్టంగా తెలుస్తోంది. కానీ అది నిరూపించాలంటే మాత్రం న్యాయ వ్యవస్థలో లొసుగులు అడ్డుపడుతున్నాయి. ఇది 2018 ముందే విచారణ మొదలైన కేసా, తర్వాత విచారణ ప్రారంభమైందా అన్నది కూడా స్పష్టమే. కానీ సిఐడి తరపున వాదించేందుకు వీలుగా సిబిఐ నోటీసులు అడ్డుపడుతున్నాయి. అదే ఇప్పుడు ఈ కేసు సిజిఐ వరకు చేర్చింది. మరి ఈ కేసులో తీర్పు ఏపీలో ఎన్నికలకు ముందే వస్తుందా అన్నది మాత్రం తేలాల్సింది. ఎన్నికల తర్వాత తీర్పు వస్తే ఈ కేసులో ఎవరికి ఎలాంటి లాభం ఉండదు. అందుకే ఈ కేసులో తీర్పు ఎంత ఆలస్యమైతే అంత నష్టపోయేది ఒక్క చంద్రబాబు మాత్రమే. కనుక అందుకే ప్రభుత్వం కూడా ఈ కేసులో సాగదీసేందుకు అన్ని మార్గాలను వాడుకుంటున్నట్లు ఉన్నది.